మహిళ అభ్యుదయానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేయూతను అందిస్తున్నారని అనంతపురం జిల్లా పెదవడుగూరు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కార్యదర్శి పేరు స్వర్ణలత పేర్కొన్నారు. మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మహిళలతో మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణలత మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యుదయానికి నాంది పలికిందని, ఈ పథకం ద్వారా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి ప్రారంభించి ఈ పథకాన్ని మహిళలు మహిళా సాధికారతను తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దిలేటి రామేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఈ వెంకటరంగ పలువురు మహిళలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. ఈరోజు వీళ్ళందరి తరపున ఎస్సీ ఎస్టీ మైనారిటీ అర్హులైన మహిళలు వైఎస్ఆర్ చేయూతకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ 23 లక్షల మంది ఈరోజు రాష్ట్రంలో. వాళ్ళందరి తరపున నేను పేరున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతోంది. ఈరోజు అది కేవలం జగనన్న ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ఇంతకు మునుపు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి చేయూత ఇచ్చిందే లేదు ఆడవాళ్ళకి. ఆయన ఎండనక వాననక ప్రజల మధ్య వచ్చి ఓదార్పు యాత్ర అంటూ 3648 కిలోమీటర్లు నడిచి ఆడవాళ్ళ వాళ్ళకి సాధక బాధకలు తెలుసుకొని వాళ్ళకి ఎలాగైతే ఒక ఇంటికి అన్న ఎంత భరోసాగా ఉంటాడు, ఎట్లా ఉండాలి నేను అనే విధంగా ఆలోచించి చేసినది ఈ వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకి వ్యాపార అవకాశాలు కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇలా అమూల్ కంపెనీ, ఐసీఎల్ అలాగే టీసీఎస్ ఇలాంటి మంచి కంపెనీలతో, అంటే రిలయన్స్ కానీ, ప్రఫ్టన్ అండ్ గ్యాంబల్, పిఎన్జీ కానీ, ఈ కంపెనీలందరితో మరియు బ్యాంకులతో కూడా అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. వీళ్ళకి ఏదైతే వస్తుందో ప్రతి సంవత్సరము 18,750 ఒక్కొక్క కంతుగా, అలాగే నాలుగు సంవత్సరాలుగా వీళ్ళకి ఒక్కొక్కరికి 75,000 లబ్ధి చేకూరుతుంది. అది వాళ్ళు ఏదైతే వీళ్ళకి లబ్ధి చేకూరే డబ్బు ఏదైతే ఉందో అది ప్రభుత్వం సూచించిన వాటిలో వినియోగిస్తే కూడా వీళ్ళకి మార్కెటింగ్ కానీ లేదా ఇతర సాంకేతిక సహకారాలు కానీ ఇంకా ఏవైనా కావాలన్నా, అదనపు బ్యాంకు రుణాలు కావాలన్నా కూడా వీళ్ళకి ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది. నిజంగా ఇలాంటి మహిళల గురించి ఆలోచించి ఇలాంటి మంచి ఒక పథకం ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు మహిళా పక్షపాతి అనంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే దీని గురించి ఏమైనా వాళ్ళకి అనుమానాలున్నా లేదా సమాచారం కొరకైనా కూడా 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. ఆడవాళ్ళు బాగుంటేనే కదా ఇంట్లో వాళ్ళు చేయూతనిస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. దాని గురించి ఆలోచించే మహిళల కోసం అన్న ఈ నిర్ణయం తీసుకుని, ఖచ్చితంగా మాట తప్పడు మడమ తిప్పడు అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ నాయకుడి నాయకత్వంలో మేమంతా ఉన్నామని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నాం ఈ సందర్భంగా.